ఈ నెల 28వ తేదీ ఆదివారం ఈ దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయేటువంటి రోజు. స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఏదైతే అమృత్ కాల్ రానున్న 25 సంవత్సరాల్లో భారతదేశం ఒక అమృత సమయంలో అమృత కాలంలో ప్రవేశించనుంది. ఒక అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఒక గొప్ప మహోద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ గారు 9 సంవత్సరాలుగా చేపట్టినటువంటి విప్లవాత్మక అభివృద్ధి కానివ్వండి, ప్రపంచ స్థాయిలో భారతదేశ గౌరవ ప్రతిష్టలు పెరిగిన విధానం కానివ్వండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాజా విదేశీ పర్యటనలో కూడా ప్రపంచ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఏ విధంగా నిరాజనాలు పలికింది, ఏ విధంగా విశ్వ నాయకుడిగా నరేంద్ర మోదీ గారు ఎదిగింది, భారతదేశ గౌరవ ప్రతిష్టలు ఏ రకంగా పెరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విదేశీ పర్యటనలో చూసినటువంటి ప్రతి ఒక్కరు భారతీయులు చూశారు, గర్వించారు. జపాన్లో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, పెసిఫిక్ సమావేశంలో కానివ్వండి, ప్రధాని నరేంద్ర మోదీ గారు నిజమైన విశ్వ నాయకుడిగా భారతదేశానికి గుర్తింపు తెచ్చారు. అటువంటి తరుణంలో కొత్త పార్లమెంటు భవనంలో ప్రవేశిస్తూ ప్రధాని మొన్న పార్లమెంట్ మొన్న గత సంవత్సరపు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఇది చెప్పడం జరిగింది. 5 ప్రతిజ్ఞలు చేద్దాం, వచ్చే 25 సంవత్సరాల్లో భారతదేశాన్ని తీర్చిదిద్దడం కోసం 5 ప్రతిజ్ఞలు చేద్దామని. అందులో ఒకటి, బానిసత్వ ధోరణి ఏదైతే ఉన్నదో, 100 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి భారతదేశాన్ని మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా అనేక మరి చర్యలు గతంలో చేపట్టడం జరిగింది. వాటిని పూర్తిగా పటాపంచలు చేస్తూ కొత్త ఉత్సాహంతో భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి అని వారు చెప్పడం జరిగింది. దానికి కొత్త పార్లమెంటు భవనం న్యూ ఇండియాకి, కొత్త భారతదేశానికి ఒక గుర్తింపులాగా ఉండబోతోంది. ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ ఈరోజు గర్వించదగినటువంటి అంశం. అటువంటి చారిత్రాత్మక సమయంలో మరి కొన్ని ప్రతిపక్ష పార్టీలు, అనేక ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒక కుంటి సాకులు చెప్పి పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మరి బాయ్కాట్ చేయాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవటం కేవలం దురదృష్టకరం కాదు, దుర్మార్గం కూడా. దేశ ప్రజలందరూ గర్విస్తుంటే ఎందుకు ఈ రాజకీయ పార్టీలకి మరి ఈ ఇటువంటి సంకుచిత ధోరణితో ఎందుకు వ్యవహరిస్తున్నారు? దేశ ప్రజలు ఖచ్చితంగా ఇటువంటి ధోరణిని సమర్థించరు. ఆ రాజకీయ పార్టీలు బుద్ధి తెచ్చుకొని తమ ధోరణిని మార్చుకొని ఈ కార్యక్రమానికి అందరూ సమిష్టిగా హాజరవ్వాలని, లేకపోతే చరిత్రహీనులుగా ఈ పార్టీలన్నీ మిగిలిపోతాయని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ ఎంపీగా దేశ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ కొత్త భవనం కేవలం ఒక నూతన నిర్మాణం కాదు, భారతీయ సాంప్రదాయాలకి, భారతీయ చరిత్రకి, భారత శతాబ్దాల నాటి హెరిటేజ్కి వేదికగానుంది. భారతీయ గొప్పతనాన్ని చాటి చెప్పే భవనంగా ఇది తయారైంది. సో అటువంటి వేళ కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని బైకాట్ చేయటం అన్నది దుర్మార్గం. వి స్ట్రాంగ్లీ కండెమ్ దిస్ యాక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ విచ్ హ్యావ్ డిసైడెడ్ టు బాయ్కాట్ ద న్యూ ఇనాగరేషన్ ఆఫ్ ద బిల్డింగ్. 9 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు పూర్తి చేసుకుంటున్న సందర్భం ఒకవైపు, ఈ నెల 30వ తేదీ 9 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు దేశాన్ని ఉద్దేశించి ప్రజలు ఇచ్చినటువంటి ఈ సమర్థన్ని, దేశం ఏ రకంగా ప్రగతి చెందిందో దేశ ప్రజలను ఉద్దేశించి ఈ నెల 30న మాట్లాడటం జరుగుతుంది.
అంతకు ముందుగా మే 28న ఈ ఆదివారానే వారి 101 మన్ కీ బాత్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవడం జరుగుతుంది. దానిలో ప్రత్యేకంగా విశాఖపట్నానికి కూడా విశాఖపట్నం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ముఖ్యంగా ఓబీసీ వర్గాలకు బీసీ వర్గాలకు చెందిన ప్రజలు ఇందులో పాల్గొని డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కూడా సంభాషించేటువంటి అవకాశం ఈరోజు ఈ నెల 38న విశాఖపట్నానికి రానుంది. ఈ అన్ని అంశాలు ఒకవైపు ఉంటే 9 సంవత్సరాల పాలనలో ఏ రకంగా కేంద్రం దేశం అభివృద్ధి చెందింది, 11వ స్థానం నుంచి 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఈ సంవత్సరం 1 సంవత్సరం 6 నెలల క్రితమే మనం ఎదిగాం. వచ్చే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా ఎదగబోతున్నాం. ఇది ప్రపంచంలోని భారతీయులందరూ గర్వించేటువంటి అంశం.